नमस्तोमाय च रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः सिंहाय च पशुपतये च नमो नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हंत्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशे भवे मजो भवे च नमः शङ्कराय च मजस्कराय च नमः शिवाय च शिवतराय च నమః శివాయ. కొండవీటి ప్రభువులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను సామ్రాజ్యాభివృద్ధిని ప్రసాదించమని ఆ పరమేశ్వరుని కొండవీటి ప్రభువులకు మా రాక గురించి తెలియజేయి. చిత్తం ధాన్యవాడిని పేరు పొందిన ధరణికోట మన కొండవీటి సామ్రాజ్యానికే గుండె వంటిదంటారు. తమరేమంటారు కవిగారు? తమ పోలిక సరైనదే ప్రభు. ఎక్కడా లేని ప్రశాంతత కలుగుతుంది. ఈ ఆలయం ప్రక్కన తమకొక ఆసనం నిర్మించవమంటారా? గృహస్థాశ్రమ ధర్మానికి తమ అదేలా ప్రభు. అయినా తీరని కొరికి ఒకటి మిగిలిపోయింది. కవీశ్వర్ల అభీష్టాన్ని నెరవేర్చడం మా కర్తవ్యం. సెలవియండి. వేలసింహస్వామిని సేవించాలని ఎన్నాళ్లుగానో తప్పిస్తున్నాను ప్రభు. అంతే కదా, మీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాం. ఆ స్వామి క్షేత్రం మహాకావ్యాన్ని రచించి మమ్మల్ని తరింపజేయండి. తప్పకుండా ప్రభు. మహామధ్య అర్థమైంది ప్రభు. తమ అద్దంకి యాత్రకు అన్ని ఏర్పాట్లు చేయిస్తాం. అన్నగారి అద్దంకి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయించిన మాధ్య మీరు ఎర్రాప్రగడ కవిగారి ప్రయాణానికి ఏర్పాటు చూడండి. ప్రణామం. ఎవరు? శ్రీ శ్రీ అవచిదేవ తిప్పయ్య శ్రేష్ఠి గారు తమ దర్శనానికై వేచి ఉన్నారు ప్రభు. కొత్తగా శ్రేష్ఠులు ప్రభువులను దర్శించడంలో ఏదో పెద్ద విశేషమే ఉండి ఉంటుంది. అవును మహామాచ్య. తమ్ముడు గారు, ప్రభు ఆ వర్తక శ్రేష్ఠ కోటలోకి సర్వంగా ఆహ్వానించండి. వారిని అక్కడే కలుసుకుంటాం. చిత్తం. శ్రేష్ఠి గారు, భారతదేశంలోనే కాక ఖండాంతర సీమల్లో కూడా చైనా దేశం నుంచి రోమన్ దేశం వరకు సముద్రాలపై విహరించే మీ నౌకల గురించి చాలా విన్నాం. ధన్యుడు. ధర్మక్షలార్థమై కంకణం కట్టుకున్న వారని నిరతాన్నదాతలని నేను విన్నాను. ఆంధ్రదేశంలో యవనుల దండయాత్రలకు గురై నిరాశ్రయులైన ప్రజలకు తగినంత ఆశ్రయాన్ని మాట అవక్కర విక్రమ పరాక్రములైన తమ్ములు మల్లారెడ్డి గారు అండగా ఉండగా తమకొచ్చిన లోటేమిటి ప్రభు? సమస్య అది కాదు శ్రేష్ఠి గారు. పారద్రోలి ఈ రాజ్యాన్ని స్థాపించారు కొండవీటి ప్రభువులు. ఆ యుద్ధాల కారణంగా కర్షకులు సకాలంలో వ్యవసాయం చేయలేకపోయారు. ప్రజాపాలన కోసం ధనం సమకూర్చుకోవడం ఒక సమస్యగా మారింది. శ్రేష్ఠి గారు, మా సమస్యలకేమి గాని ప్రభు, ప్రజారక్షణ కోసం తమరు నిరంతరము శ్రమిస్తూ ఉంటే నా వంటి పౌరుడు చేతులు ముడుచుకుని కూర్చోటం క్షమించరాని నేరం. మా పూర్వీకులు వ్యాపారంలో పుష్కలంగా ఆర్జించారు. నేను ఆర్జిస్తున్నాను. కాబట్టి దేశక్షేమానికి నేను సమర్పించదలుచుకున్న ప్రభువుల వారిని ప్రార్థిస్తున్నాను. ఇచ్చుటయే గాని పుచ్చుకునట ఎరగరు మా ప్రభువులు. తెలుసు కవీశ్వర, కాని ప్రభువులకు ఎట్టి ప్రత్యుపకారం లేకుండా మీ ధనాన్ని మేము స్వీకరించలేం. అయితే నాకొక ఉపకారము చేసి ప్రత్యుపకారాన్ని స్వీకరించండి ప్రభు.
ఏమిటా ఉపకారం? కాకతీయుల కాలము నుండి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన మా వ్యాపారానికి ఈనాడు యవనుల వల్ల ప్రమాదమయ్యూముల ప్రధానమైన ఓడరేవు మోటుపల్లి. ఆ కోటను పాలించే హఫీజ్ అనే సుల్తాను సముద్రపు దొంగల ద్వారా మా ఓడల్ని కొల్లగొడుతూ భరించలేని పన్నులను విధించి మమ్మల్ని పీడిస్తూ ఉన్నాడు. ప్రభువులు ఆ మోటుపల్లి కోటను చేయించి తమ స్వాధీనం చేసుకుని ఆ అదే తమరు మాకు చేయవలసిన ప్రత్యుపకారం ప్రభు. కాని మోటుపల్లిని జయించడానికి ఈ ధరణి సైన్యం అంతటినీ వినియోగించవలసి ఉంటుంది. సైన్యం మాత్రమే కాదు ప్రభు, కొన్ని నౌకలు కూడా అవసరం అవుతాయి. అవసరమైన నౌకల్ని నేను సిద్ధపరచగలను. పల్లారెడ్డి గారి సైన్యంతో పంపించండి, ఖర్చులన్నీ నేను భరించుకుంటాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మా మల్లారెడ్డి ధరణికోట వదిలి వెళ్లడానికి సంశయం అవసరం లేదు ప్రభు. ధరణికోట రక్షణకు మన యువరాజు అన్నారెడ్డిని నియమించండి. మన యువరాజు ఇంకా యువకుడు, దుర్గ రక్షణ ఏమంటారా మాచ్య? అనుభవంలో చిన్నవాడైన మన యువరాజు పరాక్రమంలో అరివీర భయంకరుడు. ఆనాటి వీరాభిమన్యుడికి మొన్నటి బాలచంద్రుడికి యువరాజు ప్రతాపానికి మన అమాత్యుల అనుభవం తోడైతే ధరణికోట వైపు ఏ శత్రువు కన్నెత్తి చూడలేడు. నోరెల్లాయిస్ యువరాజు ఇచ్చే ఈ ధరణికోటిని నా హృదయపీఠంలా కాపాడుకోగలను. మోటుపల్లి దుర్గాన్ని జయించడానికి పిరతండ్రి గారిని పంపించండి. ఏమంటారు తమ్ముడు గారు? ఆలస్యం ఎందుకు? ఆజ్ఞాపించండి ప్రభు. ఆ మోటుపల్లిని మీ పాదాక్రాంతం చేస్తాను. ఇంకా ఆలోచిస్తారేం ప్రభు? సరే, అంగీకరిస్తున్నాం. ఆ భగవంతుని దైవం ధన్యుణ్ణి ప్రభు. కొంతకాలం మీరు మన యువరాజులతో పాటు ఈ ధరణికోటలో ఉండాలని మా కోరిక. చిత్తం ప్రభు. చెప్పండి. ఏ విధంగానైనా మన ధరణికోటను మన హస్తాల నుంచి స్వాధీనం చేసుకోవాలని రాచకొండ ప్రభువులు గతంలో ఒకసారి ప్రయత్నం చేశారు. మల్లారెడ్డి గారు ఇక్కడ లేదు, ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అందువల్ల కోటను దృఢపరచుకోవడానికి తగినంత ఆహార పదార్థాలు కోట లోపల నిల్వ చేసుకోవడానికి కొంత అంకిలో మన కోశాగార పరిస్థితి మీకు తెలిసిందే కదా. శ్రేష్ఠి గారు ధన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా. సందేహించకండి ప్రభు, తక్షణమే. సంతోషం శ్రేష్ఠి గారు. ఇక నాకు సెలవు ఇప్పించండి ప్రభు. మా మల్లారెడ్డి ఖడ్గానికి కావలసినంత పని ప్రభు. ప్రస్తుతానికి వేదాద్రి ప్రయాణం విరమించుకుంటాను ప్రభు. అవసరం వేదాద్రి ప్రయాణానికి మేము అన్ని ఏర్పాట్లు చేయిస్తాం. ఆ నృసింహస్వామిని దర్శించి అద్దంకిని చేరుకుందురు గాని. చెప్తాం. రేపే మనం మోటుపల్లిపైకి దండయాత్రకు బయలుదేరుతున్నాం. సూర్యోదయంతో పాటే సర్వ సైన్యాన్ని సిద్ధం చేయండి. అంతటిస్తాం. కానీ ధరణికోట రక్షణకు సర్వ సమర్థుడైన మన యువరాజు ఇక్కడుండగా ధరణికోటకొచ్చిన ముప్పేమీ లేదు. పదాది దళాలు ఇక్కడుంటే చాలు. అశ్యుక బలాలను సమాయత్తం చేయండి. మీరిక వెళ్ళవచ్చు.
రంగనాథ. ప్రభు, దారి తప్పినట్లున్నావు. చాలా సమయం పట్టేట్టుంది. విపరీతంగా దాహం వేస్తున్నది. దగ్గరలో మంచినీరు ఉన్నదేమో చూడు. చిత్తం మహాప్రభు. పాపం, అశ్వములు కూడా కొంత వదిలిపెట్టు, పచ్చిక మేస్తాయి. నేనక్కడ విశ్రమిస్తాను. చిత్తం మహాప్రభు. అన్నగారు దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. అవును మాధవ, మన గతించిన దాన్ని చింతించి ప్రయోజనం ఏముంది అన్నగారు? ఆనాటి మన తండ్రి గారి హత్యకు కారణం ఎవ్వరో మనం ఈనాటి వరకు పసిగట్టలేకపోతే రాజుతో మనకున్న వైరమే ఈ విద్రోహానికి దారితీసిందని మా అనుమానం. కొండవీటి రాజులకు ఈ హత్యతో ప్రమేయం ఉన్నదంటే ఆంధ్రదేశ సంరక్షణకు కంకణం కట్టుకుని కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళం. చల్లపల్లిలో మనం చాళుక్యుల్ని జయించినప్పటి నుంచి ధరణికోటపైకి ఒకసారి మనం దండెట్టడం కూడా వాళ్ల ద్వేషాగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అందుకే వారు పగబట్టుగా పూనుకునుంటారు. వాళ్లపై మనకు, మనపై వాళ్లకు ఈ అనుమానాలు, స్పర్ధలు, కక్షలు ఇంకెంతకాలం అన్నగారు? మన పాదాక్రాంతం చేసుకునే వరకు తప్పదు తమ్ముడు. లేదా వాళ్ళు మన పక్కలో బల్లెంలా తయారవుతారు. తెలిసి ఆనాడు మల్లారెడ్డిని జయించలేకపోయా. బిర్లా దళాలు మనల్ని వెన్నుపోటు పొడిచాయి. లేకుంటే వెనుదిరిగి వచ్చేవాడినే కాదు. ఏనాటికైనా వారి వెన్ను విరచక పుట్టేనికి తమ్ముడు బాగా సాధించాలి. ఏ విధంగానైనా సరే వాళ్ళని ఓడించాలి. అంటే మీ ఉద్దేశం? అవును, కొండవీటి సీమకు గుండె వంటిది ఆ ధరణి కోట. దాన్ని మనం చేజిక్కించుకుంటే అద్దంకి వరకు మనకు ఆటంకమే ఉండదు. ఆంధ్ర సామ్రాజ్యం అంతటికీ ఈ రేచర్ల అనపోత గలడు. మీరు సార్వభౌములు కావటమే నేను కోరుతున్నది. కానీ మన ప్రయత్నాలు ఫలించే అవకాశమే. అవకాశం లభించలేదని చేతులు ముడుచు కూర్చుంటామా? అర్హత లేని వారు అందలమెక్కి విర్రవీగుతుంటే చూస్తూ ఊరుకుంటామా? ఇంకా ఎన్నాళ్ళు నిరీక్షణ? మహాప్రభువులకు జయము. ఇన్నాళ్ళు ఎక్కడ తగలబడ్డావు? అమరావతిలో. ఆగ్రహించకండి ప్రభు, అసలు విషయం తెలిస్తే తవరు నన్ను సన్మానిస్తారు. అగుడు మాని, అసలు విషయం ఏమిటో చెప్పు. చిత్తం అవచిదేవ తిప్పయ్య శెట్టి గారు ధరణి కోటకు వచ్చారు. అక్కడ విడిది చేసి వేమారెడ్డి గారిని కలుసుకున్నారు. కారణం? ఓటు పల్లిని జయించమని గారు అంగీకరించి తమ్ముడు మల్లారెడ్డి గారిని సర్వసైన్యంతో మోటుపల్లికి పంపారు. ధరణికోటలో ప్రస్తుతం ఎవరూ లేరా?
యువరాజు అన్నారెడ్డి గారు కొంత పదాధిదళం మాత్రమే రామప్రగడ మంత్రి గారు ఉన్నారు. ప్రస్తుతం కోటలో పదార్థదళం ఎంత ఉంటుంది? సుమారు 5-6 వేలు, అంతకు మించి ఉండకపోవచ్చు ప్రభు. ఇదేనా నీవు తెచ్చిన సమాచారం? ఇక నీవు వెళ్ళవచ్చు. చిత్తం. విన్నావుగా తమ్ముడు, ఇదే అదృష్ట దేవత మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. నీవు తక్షణమే మన సైన్యాన్ని తీసుకుపోయి ఆ ధరణి కోటను ముట్టడించు. ఎంతైనా వారు మన సాటి రాజులు, ఆ కోటను ముట్టడిస్తే మనం అధర్మానికి పాల్పడ్డామని లోకం కోడే కూస్తుంది. తమ్ముడు, రాజనీతిని మర్చిపోతున్నావు నువ్వు. అవకాశంపై దాడి చెయ్యాలి. కాని ఏ నెపంతో ఈ దండయాత్ర చెయ్యాలి? మన తండ్రి గారి హత్యతో వారికి ప్రమేయం ఉందని మనం విశ్వసిస్తున్నాం. దానికి ఆధారంగా వారి ధరణి కోటను మనకు స్వాధీనపరచి మా సార్వభౌమత్వాన్ని అంగీకరించమని హెచ్చరించుదాం. వెంటనే యుద్ధాన్ని ప్రకటించు. కోటను ముట్టడించి ధరణి కోటను స్వాధీనపరచుకో. మల్లిక, నేనెంత అదృష్టవంతుణ్ణి, నీ గురించి ఆలోచిస్తూ వస్తున్నా. ఇదిగో అదే, నన్ను తాతని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నా కర్మగాలి నిండా 40 ఏళ్ళైనా నిండలేదు. అప్పుడే నన్ను తాత కింద చంపెట్టేశా. నా కండపుష్టి చూడు, నా దండపుష్టి చూడు. ఊరికే తిని కూర్చుంటే కండలు కాదు, కడుపు పెరుగుతుంది. కుడితి తొట్లాగా అవును. ఈ మధ్య కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళావేంటి? రాతకార్యం మీద తరుణి కోటకు కూడాచారిగా వెళ్లి వస్తున్నానే. ప్రభువుల కాళ్లు పట్టేవాడివి, అంత పెద్ద ఉద్యోగం నీకెవరిచ్చారేంటి? మన ప్రతాపం బుద్ధి చూసి రాజుగారే పదవి పెంచి. మన సంగతి ఏమైనా ఆలోచించేది ఉందా? మన సంగత అదే తుతు తుత్తు డుమ్ డుమ్ డుమ్, మన పెళ్లి సంగతి. మా రాజుగారికి చెప్పానంటే నీ కట్టుడు పళ్ళు రాలగొట్టి రాజమందిరం నుంచి గెంటేస్తారు. నేను కీచుకుళ్ళంటుండే మల్లిక, నువ్వు ఒప్పుకోకపోయినా ఎట్లయినా సరే పెళ్లి చేసుకుంటాను. ఈ మూర్ఖుడా, మురికి కుక్కలు ఖరాబు. మల్లిక, నీకోసం ఊరంతా వెతి వెతికి వస్తున్నాను. ఎందుకంట? మరలా ధరణికోట వెళ్ళాలట. ఊరి భగవంతుడు, ధరణికోటకు మళ్ళీ వెళ్ళాలంటే నా నరాలు గుంజుకోస్తుంది. పదన ఏమిటంత దీర్ఘంగా యోచిస్తున్నారు? అవును యువరాజ, రాచకొండ ప్రభువుల నుంచి ఏ క్షణంలోనైనా వాటి అవకాశం ఉంది. శత్రు గూఢచారులు నగర ప్రవేశం చేయకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. అలాగే చేయించండి. అంతేకాదు యువరాజ, ప్రతిదిన వ్యాహ్యాళికి కృష్ణానదీ తీరానికి వెడుతున్నారు. ఇక మీదట ఒంటరిగా విహరించడం విరమించుకోవాలి. అమాత్య, సాయంత్రపు వేళలో సుగంధ వాయువు ఆస్వాదించకపోతే? యువరాజ, ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇది సమయం కాదు, అందుకే హెచ్చరిస్తున్నాను. యువరాజులకు దర్శనం కోరుతున్నాడు. ప్రవేశపెట్టు. చిత్తం. మా రాచకొండ ప్రభువులు శ్రీ రేచర్ల అనుపోతనానాయనం గారు పంపగా వచ్చిన దూతను నేను. మా ప్రభువులు తమకు ఒక లేఖను ఇచ్చినారు. యువరాజ,
మితిమీరిన అహంకారంతో మనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ ఇది. వినండి. సింగమనాయని హత్యలో మీ ప్రమేయం ఉన్నట్లు మాకు నిర్ధారణగా తెలిసినది. అందుకు ప్రాయశ్చిత్తంగా ధరణికోటను మాకు అప్పగించవలసిందిగా కాక ఆంధ్ర సార్వభౌములమైన మాకు మీరు కప్పం కూడా కట్టవలసి ఉన్నది. మా సార్వభౌమతని అంగీకరిస్తూ ధరణికోటను మాకు స్వాధీనం చేయని తప్పు హెచ్చరిస్తున్నాం. ఇట్లు సకలాంధ్ర సార్వభౌముడు రేచర్ల అన్నపోతా నాయుడు. సకలాంధ్ర సార్వభౌముల కట్టాలా లేకపోతే ధరణికోటను ముట్టడిస్తారా? వారి ఊహ అదేనని తేడతెల్లమవుతున్నది. ఇక మన కర్తవ్యం ఏమిటో ఆలోచించాలి. అనుభవజ్ఞులైన 10 రోజుల లోపల మా సమాధానం ఏమిటో లేఖ వ్రాసి పంపుతామని మీ రాజుగారికి చెప్పుకో. ఇక నీవు వెళ్ళవచ్చు. చెప్తాం అమాత్య. ప్రభులు ఇంత దూరాలు వచ్చిన పొరలని కలలో కూడా ఊహించలేకపోయాను. వారి తండ్రి హత్యకు మనము కారకులమని నేరారోపణ చేయడం ఎందుకు? వారి తండ్రి హత్యకు మనం కారణం కాదని గతంలో తిరిగి అదే ఆరోపణ చేయడం కేవలం ఒక సాకు మాత్రమే. ధరణికోటను స్వాధీనం చేసుకుంటే ఈ కొండవీటి రాజ్యం తమ హస్తగతం అవుతుందని. నిష్కారణమైన యుద్ధాల వలన ఇరుపక్షాలు దారుణంగా నష్టపడతాయనే వాస్తవాన్ని వారు గ్రహించకపోవడం దురదృష్టం. ఆ రాచకొండ రాజులకు నచ్చ చెప్పడం ఎవరికీ. వారు రాజ్యాకాంక్ష పీడితులై ఉన్నారు. తెలుగు నేలను విభజించి పాలించే వరకు వారు విశ్రమించరు. అయితే వారితో యుద్ధం మనకు తప్పదంటారా? రోజుల వారికి సమాధానం పంపకపోతే సర్వ సైన్యాలతో వారు దండెత్తి రావడం ఖాయం. అందుచేత సర్వ సన్నద్ధులమై ఈ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. నేను కోరుకోవడం లేదా మాచ్య? నేను మాత్రం యుద్ధం జరగాలని కోరుకుంటానా యువరాజా? అయితే ఈ యుద్ధాన్ని విరమింపజేసే ప్రయత్నం మనమెందుకు చేయకూడదు? చేయొచ్చు. మనలో మనం కలహించుకుంటే తెలుగు గెడ్డ రక్తపుటేరులతో మరుభూమిగా మారిపోతుందని వారికి హితబోధలు చేయొచ్చు. అంతేకాదు బహమనీ సుల్తానులు తిరిగి ఆంధ్రదేశంపై దండయాత్రలు చేసి మనకు ప్రమాదం కలిగించగలరని వారికి వివరించవచ్చు. కాని గతంలో మనం చేసిన ప్రయత్నాలు బుడిదిలో పోసిన పన్నీరుగా మారిన విషయం తమకు తెలియనిదా యువరాజా? తెలుసు. అయినా వారికి మనకు అభ్యుదయానికి బదులు అంధకారం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. శాంతిని అభ్యుదయాన్ని మీరు కోరుకుంటుంటే రక్తపాతాన్ని కక్ష సాధింపుని వారు కోరుకుంటున్నారు. ఈ అసాధ్యం. కాకపోతే కొన్ని రోజుల పాటు యుద్ధం వాయిదా పడే ఉపాయం మనం ఆలోచించాలి. అంటే మీ ఉద్దేశ్యం? మోటుపల్లిని జయించడానికి వెళ్లిన మహేంద్రవరంలో తురుష్కుల విజృంభణను అరికట్టడానికి వెళ్లిన కూనపరెడ్డి గారు వారి వారి సైన్యాలతో తిరిగి వచ్చేంత వరకు ఈ యుద్ధాన్ని వాయిదా వేయగలిగితే మంచి. వారిని ఎదిరించి పోరాడటానికి మా పెరితండ్రి గారు కూనపరెడ్డి గారు అవసరం లేదు. నా కరవాలంతో నేనే బుద్ధి చెప్పగలను. కానీ వారు సాటి వారు. అందుకే ఆంధ్రజాతి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని శాంతి ప్రతిపాదనతో వారి వద్దకు స్వయంగా రాయబారిగా వెళ్లదలుచుకున్నాను. యువరాజ్యారా, ఈ కొండవీటి రాజ్యానికి యువరాజులు మీరు. ప్రభువుల ఏకైక పుత్రులు. అపోహతో కక్షపూని ఉన్న రాచకొండ ప్రభువు దగ్గరికి ఊరిపోయాల్సిన అవసరం లేదా మాత్య? ప్రాణాలకు తెగించైనా సరే శాంతిని సాధించుకుని వస్తాను. మన మీద వారికి ఉన్న అపోహలన్నీ తొలగిస్తాను. దేశక్షేమం కంటే నా ప్రాణ. యువరాజ్, ప్రభువులకు తెలియకుండా తమరు అభ్యంతరం చెప్పొద్దా మాత్య. నేను మారువేషంలోనే వెళ్తాను. ఆశీర్వదించి పంపండి. విజయోస్తు. శ్రీశైల మల్లికార్జున, ఇక నీవే శరణు తండ్రి.